ఈ సంవత్సరం టీటీడి 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 3,116,25,00,000 ఆమోదించబడింది. తిరుమలలో నీటి అవసరాలు తీర్చేందుకు తిరుపతిలోని కళ్యాణ్ డ్యామ్ స్టేజీ శ్రీనివాస మంగాపురం నుండి స్టేజ్ 2 శ్రీవారి మెట్టు వరకు అదనపు పైప్లైన్ ఏర్పాటునకు 8.5 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. తిరుమలలోని దక్షిణ ప్రాంత పరిధిలోని కాటేజీలు మరియు అశ్వని ఆసుపత్రి ఎఫ్ఎంఎస్ సేవలను నిర్వహించేందుకు ఏ1 ఫెసిలిటీ మరియు ప్రాపర్టీ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 3 సంవత్సరాల కాలానికి 36,50,00,000 టెండర్ ఖరారు చేయడం జరిగింది. తిరుమలలోని తూర్పు ప్రాంత పరిధిలో కాటేజీలు అష్ట వినాయక నందకం పాంచజన్మం కౌస్తవం విశ్రాంతి గృహాల్లో ఎఫ్ఎంఎస్ సేవలను 3 సంవత్సరాలు నిర్వహించేదిగాను కల్పతరు సంస్థకు 17,50,00,000తో ఖరారు చేయడం జరిగింది. తిరుమలలోని పశ్చిమ ప్రాంత పరిధిలో కాటేజీలు విశ్రాంతి భవనంలో 3 సంవత్సరాలు ఎఫ్ఎంఎస్ సేవలు నిర్వహించేందుకు పద్మావతి సంస్థకు కేటాయించేందుకు 28,50,00,000 3 సంవత్సరాలు టెండర్ ఖరారు చేయడం జరిగింది. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అదనపు భోజనశాల మరియు వంటశాల నిర్మాణానికి 4,95,00,000 మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయాల పరిధిలో ఎఫ్ఎంఎస్ సేవలను పద్మావతి మేనేజ్మెంట్ సర్వీస్కు 3 సంవత్సరాల పాటు కేటాయించేందుకు 17 కోట్లతో టెండర్ ఖరారు చేయడం జరిగింది. తిరుమలలోని పాంచజన్య విశ్రాంతి గృహం తూర్పు వైపున వంటశాల బ్లాక్ నిర్మాణానికి 12,50,00,000 మంజూరు చేయడం జరిగింది. తిరుమలలోని ఎఫ్ టైప్ క్వార్టర్స్ గల 76 నివాస గృహాలకు శ్రీవారి కార్మికులుగాను 3,65,00,000 టెండర్ ఖరారు చేయడం జరిగింది. తిరుమలలోని బి టైప్ క్వార్టర్స్ వద్ద అదనపు యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి 47,45,00,000 రూపాయలతో టెండర్ ఖరారు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపాలు మరియు శ్రీనివాస కళ్యాణ మండపాలు ఆధునికకు 8,32,00,000తో టెండర్స్ ఆల్రెడీ ఇంతకుముందు అప్రూవల్ అయింది. ఇప్పుడు టెండర్స్ అప్రూవ్ చేయడం జరిగింది. తిరుమలలోని శంకుమిట్ట కాటేజీల ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేయడానికి 5,15,00,000 టెండర్స్ ఖరారు చేయడం జరిగింది. తిరుమలలో సాధారణ పారిశుద్ధ్య పనులు చేపేందుకు హైదరాబాద్కు చెందిన సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ సంస్థకు ఒప్పంద కాలపరిమితిని 1 ఏడాది ఆమోదించడం జరిగింది. అలాగనే తిరుమలలోని శ్రీవారి పోర్టు ఉగ్రహంలో పనిచేస్తున్న కార్మికుల కాంట్రాక్టు కాలపరిమితిని 1 ఏడాది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది.